జాతీయ స్థాయి పార్టీ, ఫస్ట్ నుండి కన్యాకుమారి వరకు ఏ భాషలో చెప్పిన జై మహాభారత్ పార్టీ దేశం పేరు. జై మహాభారత్ పార్టీ ప్రధానంగా బీజేపీ మరియు కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ పార్టీ. బీజేపీని కాంగ్రెస్ని సమూలంగా సమాప్తి చేయడమే జై మహాభారత్ పార్టీ యొక్క ప్రధాన ఉద్దేశం. జై మహాభారత్ పార్టీ 2014లో 2019లో లోక్సభ ఎలక్షన్స్లో భారతదేశం మొత్తం అనేక సీట్లలో పోటీ చేసింది అనేక రాష్ట్రాలలో. అదేవిధంగా ప్రతి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. జై మహాభారత్ పార్టీ భారతదేశాన్ని నంబర్ వన్ ప్రపంచంలో చేయడమే ప్రధాన లక్ష్యం. జిఎస్టీని రిపీల్ చేసి కామన్ ట్యాక్స్ 16% చేయాలని జై మహాభారత్ పార్టీ వచ్చే లోక్సభ ఎజెండా. జై మహాభారత్ పార్టీ నాగార్జునసాగర్ నియోజకవర్గంలో జరగబోయే ఉప ఎన్నికలో జై మహాభారత్ పార్టీ అభ్యర్థి పోటీలో పెట్టడం జరుగుతుంది. జై మహాభారత్ పార్టీ చేసే సవాల్ బీజేపీకి ఏంటంటే, సాక్షాత్తు భారతదేశ ప్రధానమంత్రి బీజేపీ తరఫున వచ్చి నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ప్రచారం చేసినా కూడా బీజేపీని ఓడిస్తామని చెప్పేసి ఘంటాపథంగా చెప్తా ఉన్నాం. మాకు బీజేపీ కాంగ్రెసే ప్రత్యామ్నాయము వ్యతిరేకం తప్ప మిగతా క్షేత్ర పార్టీలతో మేమంతా మమేకమై మిత్రపక్షాలుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. జై మహాభారత్ పార్టీ బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక చట్టాలను, రైతు వ్యతిరేక చట్టాలను తీవ్రంగా ఖండిస్తూ ప్రజా ఉద్యమానికి అండగా నిలుస్తూనే వస్తుంది. జై మహాభారత్ పార్టీ రాబోయే భారతదేశంలోని అన్ని లోక్సభ నియోజకవర్గాల్లో ఒంటరిగా 543 సీట్లకు పోటీ చేయబోతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ లోక్సభ ఎలక్షన్స్లో కూడా ఒంటరిగా జై మహాభారత్ పార్టీ పోటీ చేయబోతుంది. మా పోటీ బీజేపీ కాంగ్రెస్ మీదే తప్ప ఈ ప్రాంతీయ పార్టీల మీద కానే కాదు. బీజేపీ యొక్క అహంకారాన్ని తుంచివేయడమే జై మహాభారత్ పార్టీ యొక్క ప్రధాన లక్ష్యం. నేను ఒక సుప్రీంకోర్టు లాయర్గా, జై మహాభారత్ పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులుగా ఇది చేసి చూపెడతామని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని త్వరలో చెప్తా ఉన్నాను. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్ కు సాకారం.